గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఒక నూతనమైనటువంటి మతతత్వ ధోరణితో వెళ్లే ప్రయత్నం చేసిందో దానికి గుణపాఠం నేర్పినారు. ఇన్ని సంవత్సరాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు గోపురాలు వెళ్లి ప్రదక్షిణలు చేసి లేని ప్రయత్నాలు చేసినా ఈ యొక్క హిందుత్వం యొక్క ఎజెండాను మేము కూడా తీసుకెళ్తామనే ప్రయత్నం కాంగ్రెస్ చేసినా ప్రజలు సంపూర్ణంగా తిరస్కరించారు. ఏ రకమైనటువంటి విశ్వాసము కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఇవాళ లేదు. సుమారు 50% ఓట్లు పోలైనటువంటి ఓట్లలో భారతీయ జనతా పార్టీ ఆరోసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 50% మేము పోల్ చేసుకున్నామంటే మరి భారతీయ జనతా పార్టీ యొక్క పట్ల గుజరాత్ ప్రజలకు ఉన్నటువంటి మమకారాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక గుజరాత్ లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుల మతపరమైన రాజకీయాలు నడిపారని అంటున్నారు విశాఖ బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర. కాంగ్రెస్ ఎన్ని ప్లాన్స్ వేసినా మోదీ మీద అభిమానంతోనే ప్రజలు బీజేపీని గెలిపించారని ఆయన తెలిపారు. భారీగా విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు నాగేంద్ర. ఈ రోజున గుజరాత్ రాష్ట్రం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గుజరాత్లో ముఖ్యంగా 22 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తున్నా సరే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ తన భుజాల మీద వేసుకుని మొత్తం గుజరాత్ రాష్ట్రం అంతా తిరుగుతూ కూడా కుల చిచ్చులతో, అదేవిధంగా మత విద్వేషాలతో, తర్వాత గుడులకెళ్ళి రాజకీయం చేసినా సరే ఈ రోజున గుజరాత్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది మా నాయకుడు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ మీద పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా చూపిస్తున్న ఆదరణ వలన ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ పూర్తి వైఫల్యంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ రోజున దేశంలో 14 రాష్ట్రాల్లో సొంతంగా ముఖ్యమంత్రులు ఉండి ఇంకో రాష్ట్రం కూడా హిమాచల్ ప్రదేశ్ కూడా కైవసం చేసుకుంటా ఉంది. మరొకవైపున భారతీయ జనతా పార్టీ ఈ రోజున రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మొట్టమొదటి బహుమతి, 2 రాష్ట్రాలు ఓడి